ప్రాంత్ నుంచి నీదే భూ ప్రాంత్ దెన్ మండలం వస్తుంది, ఆ తర్వాత వచ్చే మండలం శివపేట మండలం, ఆ తర్వాత అసార్పు మండలం. సో ఎన్ రూట్ ఎక్కడ కూడా భూదా కానీ నీకు ఎక్కడ కూడా నీకు అంటే మనం ముందే చెప్తున్నాం, ఏది నీ కొడుకుందా చేయండి, మ్యాజిక్ సర్టిఫికెట్ చేయండి, చెట్లు పెట్టండి, మనం వర్షాకాలం వచ్చింది సీజనల్ డిసీజెస్ రాకుండా నీరు లేకుండా చూడండి, ఇవన్నీ కూడా చెప్పాను మనం. సో ఆ ఎన్ రూట్ మొత్తం సర్పంచ్ అలర్ట్ చేసుకో, ఎంపీటీ వాళ్ళు అలర్ట్ చేసుకో, ఎక్కడ ఎన్ రూట్లో కూడా రోడ్ ఎక్కడ బురద లేకుండా చూసుకోవాలి కంప్లీట్గా. నీకు ఎక్కడ స్టార్ట్ అయితే నువ్వు గ్రాంట్ కంటే ముందు అసలు ఆ రోడ్ గజ్వేల్ నుంచి వచ్చే రోడ్లో స్టార్ట్ అవుతుంది అంటుంది. ఒకసారి అది ఆర్ఎంపీ సిండికేట్ వస్తుందో ఆర్ఎంపీ బెనర్ వస్తుందో చెక్ చేసుకుని ఈ ఆర్ఎంపీ కూడా ఈ ఆర్ఎంపీ ఇక డ్యూ ఫర్ రిటైర్మెంట్ 31st సరేనా? ఈ ఉపయోగం రిటైర్మెంట్ జాగ్రత్త రిటైర్మెంట్ ఉన్నారని చేసిన చెక్ చేసుకుని ఇమీడియట్ చేసుకుంటాను రిస్టోర్ మొత్తం రూట్ గజ్వేల్కు తూర్పు ప్రాంతం నుంచి ఇక్కడ దాకా ఒకసారి రూట్ చెక్ చేసుకుని జ్యూరిడిక్షన్ ఎన్ రూట్ మొత్తం కూడా పైర అయిపోయింది చూసి ఏదైనా ప్యాచ్ వర్క్ ఉన్నా, పాట్ హోల్స్ ఉన్నా, రెన్యువల్ ఉన్నా, సైడ్ బర్న్స్ ఏమైనా కలిగలేకుండా మొత్తం కూడా చెక్ చేసుకో, ఎక్కడ తేడా రాకుండా కూడా ఇన్షూర్ చేసుకో నంబర్ వన్. నంబర్ టూ అవతల సిద్దిపేట ఈ ఆర్మీ కూడా మాట్లాడి ఆయన కూడా రూట్ అంతా ఒకసారి సెక్షన్ సంబంధించి వాటికి సంబంధించి ఆల్రెడీ తెలియబడతారు కాబట్టి వాటికి అనుగుణంగా మీరు ప్రోగ్రామ్ని టేకప్ చేయాలనుకుంటున్నాం. అంటే మనకు సఫిషియంట్ సాక్ పెద్ద మొక్కలకు సంబంధించిన సఫిషియంట్ సాక్ ఉన్నాయి, ఓన్లీ పెద్ద మొక్కలే, వన్ ఇయర్ బిలో ఉన్న మొక్కలు ఏవి కూడా రాకూడదు, పెద్ద మొక్కలే నాటాలి. నాటే ప్రతి మొక్క కూడా బతికే విధంగా మనం ఏర్పాటు చేసుకుని నాటాల్సిన అవసరం ఉంది. మరి దీంట్లో మన హరితహారంతో పాటు మరి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం డిపార్ట్మెంట్ వారిగా టేకప్ చేసి వాటిల్లో ముఖ్యంగా ఇటు వైకుంఠ దావా పూర్తి అట్లాగే